हाय फ्रेंड्स, वेलकम अवर यूट्यूब चैनल। नेनु मी योगा डॉट सेट्टी। नाकैते कोन्नि कामेंट्स वच्चायंडि परास्पेट लोने आंजनेय स्वामी गुरिंचि कुद्दिगा वीडियो तीयोच्चु कदंडि अनि। अदि स्वयंभू देवालयं, दानि गुरिंचि कुद्दिगा चेप्पंडि अनि अन्नारु। फस्ट आफ् आल् एंटंटे इदि स्वयंभू देवालयं कादंडि। 1653 लो छत्रपति शिवाजी गारि गुरुवैन समर्थ रामदास गारु अप्पुडु देश पर्यटनकै वच्चि 108 ఆంజనేయ స్వామి గుళ్ళు ప్రతిష్ఠించారండి ఆయన। ప్రతిష్ఠించగా కాశీలోని హనుమత్ ఘాట్ నుంచి తీసుకొచ్చిన రెండవ విగ్రహం అండి మన పరాస్పేటలో ఉన్న దేవాలయం। సోచల సమేత ఆంజనేయ స్వామి దేవాలయం ఇది। నెక్స్ట్ వచ్చేసి రామదాస్ గారి శిష్యులే పరిపాలించేవాళ్ళండి దీన్ని 1840 వరకు। తర్వాత వాళ్ళు కాశీకి వెళ్లిపోయారు ఇక్కడ వేరే వాళ్ళకి అప్పచెప్పేసి। सो अप्पटि इक्कड़ पूजलु अंदुकुंटू उंदी। इदि चाला पवर्फुल देवालयम अंडी। मनं भक्ति श्रद्धलतो एमि कोरुकुन्ना कूडा इक्कड तीरिपोतायंडी। अलागे 1967 लो श्री 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 चंद्रशेखर परमाचार्यल वारु भारती स्वामी कंचि पीठाधिपतुलु इक्कड ओक रोजुन बस चेयडं जरिगिंदंडी। ई गुडिलो आयन रात्रि 12 गंटलकु गर्भगुडिलो कूर्चोनि 45 నిమిషాలు ధ్యానం చేశారండి ఆయన। ధ్యానంలో ఈ ఆంజనేయ స్వామి విశిష్టతంతో ఇక్కడ భక్తులకి అప్పుడు తెలియజేశారు। చాలా విశేషమైన గుడండి ఇది। భక్తి శ్రద్ధలతో మీరు ఏ కోరికలు కోరుకున్నా కూడా ఆయన నెరవేరుస్తారు। పరాస్పేటలోని ఆంజనేయ స్వామి గుడి విశేషాలైతే ఇవండి। ఇప్పుడు మనం ఆలయాన్ని ఒకసారి చూసొద్దామండి। ఇదేనండి పరాస్పేటలోని సోచల సమేత ఆంజనేయ స్వామి గుడి। ఇప్పుడైతే మనం దగ్గరికైతే వచ్చేసాం। సో లోపలికి వెళ్దాం ఇప్పుడు। స్టూడెంట్ ఫ్రెండ్స్, మనకి లెఫ్ట్ సైడ్ లో ఇస్కాన్ టెంపుల్ వల్ల కొన్ని దుకాణాలు అయితే ఉన్నాయి। రైట్ సైడ్ లో కొబ్బరికాయలు నిమ్మకాయలు అవైతే కనిపిస్తున్నాయండి మనకి। చూడండి, మనకి రైట్ సైడ్ లోనే అభయ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది। ఇక్కడ మనకి గుడి ఎంట్రన్స్ లోనే ఈ విగ్రహం అయితే ఉంటదండి। ఇక్కడ కూడా భక్తులు పూజలు చేసుకొని ముందు లోపలికి వెళ్తారు। చూడండి, లోపల రాగానే లెఫ్ట్ సైడ్ లో కొబ్బరికాయల కొట్టు ప్రదేశం అండి ఇది స్వామివారికి। ప్రక్కనే సింధూరం అలంకరించుకుంటారండి వచ్చిన భక్తులు। ఇక్కడ మనం గుళ్ళో పూజ చేయించుకోవడానికి అష్టోత్తరం టికెట్స్ అయితే మనకి అందిస్తూ ఉంటారండి। ఇక్కడ చూడండి, కార్తీక మాసంలో శివుడికి ఇక్కడ దీపాలు అయితే పెట్టుకుంటారండి ఉదయం సాయంత్రం ఎప్పుడూ కూడా। ఇప్పుడు మనం చూసేదైతే కళ్యాణ మండపం అండి ఇది। ఇప్పుడు మనకి కనిపించేదంతా కూడా గుడి ఆవరణం అండి। ఎదురుగా ధ్వజస్తంభం, దాని కింద ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుందండి। ఇక్కడ చూడండి, స్టార్టింగ్ లోనే మనకి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది। లోపల గర్భగుడిలో మనలాంటోలకి పూజ చేసుకునే అవకాశం ఉండదు కాబట్టి ఇక్కడైతే వడమాలలు చేసుకున్నా నిమ్మదండలు వేసుకోవాలన్నా తమలపాకులు పూజ చేయాలన్నా మనం ఇక్కడ లక్షణంగా చేసుకోవచ్చండి। గుడివారు కూడా ఏమీ అన్నారు మనల్ని। చూడండి ఫ్రెండ్స్, ఎదురుగా మనకు కనిపించేది ఉసిరి చెట్టు। విష్ణుమూర్తితో సమానం కదా మన హిందువులకి, నిత్యం పూజలు చేస్తూ ఉంటారండి ఈ ఉసిరి చెట్టు కింద। చూడండి ఫ్రెండ్స్, మనకు తెల్లగా కనిపిస్తుంది కదా, ఇది ఈ గుడికి అప్పట్లో వాడిన వాటర్ ట్యాంక్ ఇది। మోడల్ చూడండి చాలా బాగుంది, పాత మోడల్। చూడండి ఎదురుగా మనకు కనిపించేది వేద మండపం అండి ఇదంతా కూడా। నేను చూపించబోయేదంతా కూడా గుడి ప్రాంగణం అండి। చుట్టూ ఒకసారి చూడండి, భక్తులు ప్రదక్షిణాలు చేస్తున్నారు కదా, 108 ప్రదక్షిణాలు అలా చేస్తూ ఉంటారు కదా శ్వేత తీరడానికి। సిమెంట్ బల్లలు అయితే ఏర్పరిచారండి కొంతమంది దాతలు।
గుడైతే చాలా అద్భుతంగా ఉంటుందండి. మనలో ఉన్న కొన్ని గ్రహ దోషాలు తొలగిపోవాలి అంటే సుబ్రహ్మణ్య అష్టకం తప్పక చదవాలండి. అది కూడా ఈ గుడిలో ఉంటుంది. ఇప్పుడు మనం ఈ గుడి గురించి కొన్ని విశేషాలు అయితే ఈవో గారిని అడిగి తెలుసుకొని లోపలికి వెళ్దామండి ఒకసారి. ఓం నమో ఆంజనేయాయ నమః. కృష్ణా జిల్లా మచిలీపట్నం పరాస్పేటలో వెంచేసిన శ్రీ 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 సుమర్తలా సమేత ఆంజనేయ స్వామి దేవస్థానము అత్యంత పురాతనమైంది, అత్యంత మహిమాన్వితమైంది. ఈ దేవాలయమును 1653 సంవత్సరంలో సమర్థ రామదాస్ గారి శివాజీ గారి గురువైన ఛత్రపతి శివాజీ గారి గురువైన శ్రీ సమర్థ రామదాస్ గారు దేశ సంచారము చేయించు ఈ మచిలీపట్నం మీద ఇచ్చేసి ఈ స్వామివారిని ఈ దేవాలయములకు వచ్చి భక్తుల యొక్క కోరిన కోరికలు తీర్చుతూ అత్యంత మహిమానుతుడిగా ఈ దేవాలయాన్ని గుర్తించిన భక్తుల యొక్క కోరికలు తీరుస్తున్నారు. అంటే స్వామివారి యొక్క మహిమ అత్యంత మహిమానుతమైనది. చూశారు కదండి సువచ్చల సమేత ఆంజనేయ స్వామి మనకి ఈ రూపంలో అయితే ఇక్కడ దర్శనమిస్తారండి. చాలా మహత్తరమైన విగ్రహం అండి ఇది. ఇక్కడ ప్రతి మంగళవారం కూడా వందల సంఖ్యలో వస్తారండి భక్తులు. ఇప్పుడు మనకి బయట గోవు పూజ జరుగుతుందండి, అది కూడా ఒకసారి చూద్దామండి. విపరీతనాశేషార్థనాంతే వస్త్రాన్ని సమర్పయ్యాయ నమః. చతుర్భుజనయాయ నమః. పుష్పాంగాయ నమః. వీధి పుష్కరణ్యే నమః. కమలాభాషిణ్యే నమః. కాంతిప్రదాత్రే నమః. దేవీ నమః. నిత్యాస్తుతాయ నమః. దేవీ నమః. కమలాక్షుతాయ నమః. యోయోనప్రయోజయ నమః. శేషధూపమాగ్రాపయాము. పద్మాసనస్థాన్ శ్రీం వాత్సల్యాది గుణోత్సవాన్ భగవతీ మందే శ్రీ సువచ్చిరాంజనేయం ప్రణతోస్మి నిత్యం నమః. శ్రీ సువచ్చిరా సమేత ఆంజనేయ స్వామి దేవస్థానం పరాస్పేటలో వేయించేసినటువంటి ఈ దేవస్థానం యొక్క గొప్పతనం చెప్పడానికి అలవికాని విషయం అన్నమాట, మామూలు విషయం కాదు. ఆ స్వామి ఎంతటి మహిమాన్వితుడైతే మనం తలుచుకున్నది నిమిషంలో మనకి చేసి పెడతారాయన. అంతటి గొప్పటి వ్యక్తి అయినా, అంత మహాన్ భావుడు, అందరి గొప్పడైతే తండ్రి. మరి దీన్ని 1653 ప్రతిష్ఠించారు. అక్కడి నుంచి మహంతులు దీన్ని అర్చనా విధానం అంతా కూడా చేశారు. ఆ తర్వాత వాళ్ళు వెళ్తూ వెళ్తూ అర్చక స్వాములైనటువంటి అగ్నిహోత్రం వారి ఫ్యామిలీకి అప్పచెప్పి వెళ్ళారు. అది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వారు ఈ కైంకర్యాన్ని భక్తి శ్రద్ధలతో చాలా మడిగా నిష్టగా చేసుకుంటూ వస్తున్నారు. ప్రతినిత్యం కూడా అర్చన వైగాన సాగమ శాస్త్ర ప్రకారం అర్చన జరుగుతూ ఉంటుంది. ప్రతి మంగళవారం శనివారం అంటే వారంలో 2 సార్లు అభిషేకం చేయడం అనేది కూడా అది కూడా చాలా చాలా గొప్ప విషయం. ఓం నమో ఆంజనేయాయ నమః. శ్రీ సువత్సరాస మీద ఆంజనేయ స్వామి వారి యొక్క దేవస్థానం ముందు ఈరోజు మనమందరం కూడా చక్కగా స్వామివారికి ఈరోజు మంగళవారం విశేషాభిషేకాన్ని చేసుకొని ఈరోజు జరిగినటువంటి ద్రవ్యాలు 11 ద్రవ్యాలతో విశేషంగా మామూలుగా ప్రతి వారం కూడా
పంచగవ్యాలతోనే స్వామికి అభిషేకం జరుగుతుంది. కానీ ఈరోజు విశేషంగా కార్తీక మాసంలో ఒక మంగళవారం రోజు ఇటువంటి అభిషేకాన్ని చేసుకోవాలని చక్కగా అర్చక స్వాములు కానీ అలానే కమిటీ సభ్యులు కానీ అలానే ఆలయంలో ఉండేటువంటి అధికారులు కానీ వారందరి సమక్షంలో చక్కగా స్వామివారికి 11 ద్రవ్యాలతో ఈరోజు విశేషంగా అభిషేకం చేయడం జరిగింది. ఇలానే ప్రతి సంవత్సరం కూడా విశేషంగా కార్తీక మాసంలో అభిషేకం జరుగుతుంది. కాబట్టి అలానే జరిగేటువంటి ఈవో గారు చెప్పినటువంటి విధంగా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో అలానే డిసెంబర్ నెలలో వచ్చేటువంటి ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క వ్రతదీక్షతో చేసేటువంటి వ్రతాన్ని కానీ అలానే వైశాఖ మాసంలో వచ్చేటువంటి కళ్యాణాది బ్రహ్మోత్సవాలు విశేషమైనటువంటి కార్యక్రమాలు ఈ దేవాలయంలో జరుగుతూ ఉంటాయి. చక్కగా ఎన్నోమెంట్ వారి యొక్క అధీనంలో చక్కగా ఈ దేవాలయాన్ని జరుపుకుంటూ అలానే ఇక్కడ జరిగేటువంటి ప్రతి ఒక్క భాగంలో కూడా భక్తులందరినీ వారి యొక్క యథాశక్తి కూడా భాగస్థులను చేయడం ఇక్కడ జరిగేటువంటి ఈవో గారు కానీ అలానే అర్చక స్వాములు కానీ ఇక్కడ ఉన్నటువంటి భాగస్థులు ఇతర భాగస్థులందరూ కూడా చక్కగా స్వామివారి యొక్క కృపకు పాత్రలు పంచుకుంటూ అలానే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పాత్రలు పంచుకోవడాన్ని భాగస్థులు చేస్తున్నటువంటి ఈవో గారు కానీ అలానే అర్చక స్వాములు కానీ అలానే మనం తెలుసుకుంటే ఇప్పుడు దేవాలయం ప్రతిష్ట అయ్యి 1653 సంవత్సరం అయిందని మన ఈవో గారు చెప్పడం జరిగింది. అలానే దీన్ని మరలా విశేషమైనటువంటి వైఖానస సూత్రాన్ని తెలుసుకుని ఆగమ సూచనంగా జరిగినటువంటి క్రతువులు అంటే బట్టలు ఆరేస్తూ ఉంటే మైల దోషం కానీ అలానే ముట్టు దోషం వల్ల జరుగుతున్నటువంటి బట్టలు దహించిపోవడం ఆరేసినటువంటి బట్టలు దహించిపోవడం అలాంటివి జరుగుతుండడం వల్ల మధ్య భాగంలో ఏం జరిగిందంటే వైఖానస ఆగమోక్తంలో ఉన్నటువంటి భాగాన్ని ఎందుకు జరుగుతున్నటువంటి దానికి ప్రాయశ్చిత్తాన్ని తెలుసుకొని శ్రీ సువత్సల అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. ఆ సువత్సల అమ్మవారిని ప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ ప్రాయశ్చిత్తానికి విరుగుడుగా చక్కగా ప్రతినిత్యం కూడా సౌభాయమానంగా దేవాలయం విరాజిల్లుతూ మరి అట్లానే 1967 సంవత్సరంలో శ్రీ భారతీ జయేంద్ర సరస్వతి పీఠాధిపతి గారు చక్కగా చంద్రశేఖర భారతీ స్వామీజీ వారు వచ్చి ఉన్నారు. అలానే వారి యొక్క పుణ్యచేతుల చేత స్వామివారి యొక్క అర్చనాదిలో భాగంగా వైఖాన సాగమోక్తంగా అర్చకులు అర్చన చేసిన తర్వాత వారు తీర్థం తీసుకోవడం అలానే ఇక్కడ ఉండటం వారు దీక్షగా వారి పారాయణని ఈ యొక్క దేవాలయంలో చేసుకోవడం అనేటువంటిది కూడా పుణ్యక్రత చక్కగా చేసినటువంటి వారి అలానే ఇక్కడ జరిగేటువంటి ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈ యొక్క ఛానల్ ద్వారా ప్రతి ఒక్క భక్తులను కూడా తెలుసుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని తెలుసుకుంటున్నాం. అలానే ఈ యొక్క స్వామివారు ఎంతో మహాన్నిత్యం అనేటువంటిది మనం చెప్పాల్సిన పని లేదు. మీరు కనుక చక్కగా స్వామిని దర్శనం చేసుకుంటే అలానే ఈ స్వామి విశేషత ఏంటంటే శ్వేతార్క రూపంలో ఉండేటువంటి స్వామిని చాలా అరుదుగా ఈ యొక్క భారతదేశంలో ఉండడం అలానే మనకి ఈవో గారు చెప్పినట్టుగా ఈ దేవాలయాన్ని మన సమర్థరాజుగారు చక్కగా ఆయన కాశీలో ప్రతిష్ఠ చేసిన తర్వాత రెండవది ఆయన సంకల్పం చేసినటువంటి 108 భాగాల్లో ఇది రెండో భాగం ఉన్నటువంటిది మహాపుణ్యమైనటువంటిది. కాబట్టి వారి సంకల్పం భగవంతుడు ఎందుకు చేయించాడో మనకి తెలీదు. చక్కగా వారి సంకల్పం చేత ఏదైతే ప్రతిష్ఠ చేయించబడిందో ఆ ప్రతిష్ట చేత చక్కగా ఈరోజు కూడా దేదీప్యమానంగా వారంలో 2 అర్చక స్వామి చెప్పినట్టుగా అభిషేకం చేయడం జరుగుతూ ఉంది. అలానే విశేష దినాల్లో అభిషేకం చేయడం జరుగుతూ ఉంది. అమావాస్య రోజు విశేషంగా అర్చన చేయడం జరుగుతుంది. అలానే వివిధ వాహనార్చనలు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి క్రతువులన్నింటిలో కూడాను భక్తులందరూ పాల్పంచుకోగలరని మా యొక్క ఈవో గారి సమక్షంలో అర్చక స్వామి సమక్షంలో మేము అందరం కూడా తెలియజేసుకుంటున్నాం. ఓం నమో ఆంజనేయాయ నమః మంగళం మహత్. సో చూడండి ఫ్రెండ్స్, ఈ గుడి చరిత్ర అయితే మీకు కూడా అందించాలని ఇమేజ్ నేను యాడ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.